నెల్లూరు నగరంలో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, దీనిని భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని జిల్లా బీజేపీ అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందువుల పట్ల అతి క్రూరంగా వ్యవహరించిన టిప్పు సుల్తాన్ లాంటి వ్యక్తి స్వతంత్ర సమరయోధుడు అని, ఆయన గొప్ప వ్యక్తని కొందరు చెప్పడం అత్యంత బాధాకరమన్నారు. టిప్పు సుల్తాన్ లాంటి హిందూ ద్రోహి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటే ఒప్పుకునే ప్రశ్న లేదన్నారు. ఎందుకోసం భారతీయ జనతా పార్టీతో పాటు హిందూ సంఘాలు మమేకమై పోరాటం చేస్తాయని హెచ్చరించారు. అనంతరం నమామి గంగై రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ మాట్లాడారు. కొందరు కమ్యూనిస్టు ముసుగులో టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారి ప్రయత్నాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేదానికి సహకరించినటువంటి ప్రజలందరూ కూడా జిల్లా పార్టీ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే మన ప్రధానమంత్రి మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం, మూడోసారి కూడా ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని కల్పించినందుకు ఈ దేశ ప్రజలకి, అదేవిధంగా ఈ జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ప్రత్యేకంగా మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకునేదానికి ఒక కారణం వల్ల ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే టిప్పు సుల్తాన్ అనేటువంటి ముస్లిం నాయకుడు విగ్రహాన్ని పెట్టేదానికి నెల్లూరు జిల్లా అంతా కూడా, నెల్లూరు జిల్లాలో ఒక దుష్ప్రచారం జరుగుతుంది. ఏదైతే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కొంతమంది ముస్లింలు సోదరులందరూ కూడా దాన్ని ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మా అందరి దృష్టికి రావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కూడా ఒక పత్రికా విలేకరుల సమావేశం పెట్టి మేము ఎప్పటికైనా కూడా ఖచ్చితంగా విగ్రహం పెడతాము, పెట్టి తీరుతామని చెప్పి చెప్పడం జరిగింది. మేము ఎవరు కూడా దాంట్లో ఏంటంటే భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా ఆర్ఎస్ఎస్, వివిధ హిందూ సంస్థలన్నీ కూడా ముస్లింలకు వ్యతిరేకం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ మేము ఎక్కడా కూడా ముస్లింలకు వ్యతిరేకం కాదు. ఈరోజు కూడా అనేక రాష్ట్రాల్లో, అనేక ప్రాంతాల్లో కూడా ముస్లింలకు అనేక అవకాశాలు కల్పించడం జరిగింది. ఏదైతే భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా నియమించడం జరిగింది. అదేవిధంగా అప్పుడు కూడా మంత్రిత్వ శాఖలో కూడా ముస్లిం సోదరులు అంటే మంత్రిత్వ శాఖలో పెట్టడం జరిగింది. ఈరోజు కూడా అనేకమైనటువంటి, ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి విజయవాడ ఈస్ట్ ఎన్నికల్లో ఏదైతే ముస్లిం ఓట్లు ఎక్కువగా ఏదైతే ప్రాంతం ఉందో అక్కడ మన సుజనా చౌదరి గారు విజయం సాధించడం జరిగింది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకం కాదు. ఈరోజు టిప్పు సుల్తాన్ అనే ముస్లిం నాయకుడు ఏంటంటే స్వాతంత్ర సమరయోధుడు, మంచి పోరాట యోధుడు, మంచి వ్యక్తి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ మీరు మంచి కన్నా కూడా ఆయన చేసినటువంటి చెడ్డలు కొన్ని విషయాలను నేను మీ ముందుంచుతాను. ఆయన ఏదైతే రాజ్యంలో రాజుగా ఉన్నప్పుడు ఏంటంటే పన్నులు కట్టలేదని చెప్పి స్త్రీలను అనేకమైనటువంటి అసభ్యకరమైనటువంటి ఇబ్బందులు చేసినటువంటి వ్యక్తి టిప్పు సుల్తాన్ గారు. అదేవిధంగా ఒక దీపావళి సందర్భంగా ఒక రాష్ట్రంలో అనేక మందిని, 700 మంది పండితులను ఏంటంటే చంపించడం జరిగింది. అదేవిధంగా పండితులను చంపించడం, మతం మార్చడం అనేది ఈరోజు మైసూరు ప్రాంతంలో, మైసూరు సంబంధించినటువంటి ప్రాంతంలో, ఈరోజు రాష్ట్రంలో మైసూరులో ఒక ప్రాంతంలో, ఒక గ్రామంలో ఏంటంటే కనీసం దీపావళి పండుగ కూడా చేసుకోరు. ఎందుకంటే దీపావళి పండుగ రోజు వేల మందిని ఏంటంటే ఉరి తీసినటువంటి వ్యక్తి టిప్పు సుల్తాన్ గారు. అదేవిధంగా ఈరోజు 1988లో కలెక్టర్ల పుస్తకాల్లో ఏంటంటే టిప్పు సుల్తాన్ గారి ఆయన ఎటువంటి ద్రోహాలు చేశారో ఈరోజు లండన్లో అది అందుబాటులో కూడా ఉంది. ఈ ముస్లిం సోదరులందరూ కూడా దాన్ని తీసుకుని చదువుకొని ముందు ఆయన ఎటువంటి వ్యక్తి కూడా తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తున్నాము. ఏదైతే టిప్పు సుల్తాన్ ఉన్నాడో కర్ణాటకలో హిందువులను ఎంతో వ్యతిరేకంగా, ఎంతో మందిని వ్యతిరేకంగా హింసించడం జరిగింది. 1788లో 400,000 మందిని హిందువుల్లో ఏంటంటే ఇబ్బంది పెట్టడం జరిగింది. అదేవిధంగా అనేక మందిని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టి ఈరోజు కొన్ని సంవత్సరాల నుంచి కూడా దీపావళి పండుగని నిర్వహించుకునేదానికి ఆ ప్రాంతం వ్యతిరేకిస్తుందంటే దానికి కారణం టిప్పు సుల్తాన్ అని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మన ప్రాంతంలో ఎక్కడైనా కూడా మీరు ముస్లిం సంబంధించినటువంటి, దేశం కోసం పోరాటం చేసినటువంటి నాయకులను మీరు విగ్రహాలు పెట్టాలని అంటే ఖచ్చితంగా దాన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం, మేమందరం కూడా దానికి మీకు సహకరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైతే దేశం కోసం పనిచేసినటువంటి నాయకులు ఎవరినైనా కూడా, అది ఏ మతం అయినప్పటికీ, ఏ కులమైనప్పటికీ కూడా మేము సాధారణంగా ఆహ్వానిస్తాం. కానీ
హిందువులు ఈరోజు భారతదేశంలో ఈ భారతదేశంలో నివసిస్తూ భారతదేశంలో ఉంటూ కూడా ఈరోజు పాకిస్తాన్లో ఒక క్రికెట్ మ్యాచ్ జరిగి భారతదేశంలో ఒక క్రికెట్ మ్యాచ్ జరిగి లేదు ఒక పాకిస్తాన్కు సంబంధించినటువంటి వ్యక్తి క్రికెట్ టీం కానీ గెలిచినప్పుడు వెంటనే మన ప్రాంతంలో కొంతమంది ముస్లింలు కావచ్చు, కొంతమంది ఇదే మన దేశ ద్రోహులు కొంతమంది ఏంటంటే టపాసులు కాల్చి కార్యక్రమాలు ఉత్సవాలు చేసుకుంటారు. ఇటువంటి వాళ్ళందరినీ కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే మన దేశంలో ఉంటూ మన దేశం మీద పరాయి దేశం మన మీద విజయం సాధిస్తే మన దేశంలో ఉంటూ మన ఇంట్లో వాళ్ళు మనం ఏంటంటే అవతలకు ఉత్సవాలు చేయడం అనేది ఎంతవరకు సబబు అని చెప్పి ఈ ముస్లిం సోదరులు వీటి మీద దృష్టి పెట్టాలి, వీటిని నివారించాలి. ఈరోజు ఏంటంటే అవన్నీ వదిలేసేసేసి ఈరోజు మన నెల్లూరులో మనందరికీ కూడా తెలుసు అనేక తపాలు అనేక పర్యాలు ఏదైతే మన వరల్డ్ కప్ క్రికెట్లో మనం ఓడిపోయిన సమయంలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ముస్లిం సోదరులు కొంతమంది అందరూ అని చెప్పి మేము చెప్పం. ఎందుకంటే కొంతమంది మాత్రమే దానికి కావాలని ఉద్దేశపూర్వకంగా మన ముస్లింలకు హిందువులు సొంతన రచ్చ రావాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నాలన్నీ చేస్తుంటారు. ఇవన్నీ కూడా సబబు కాదని కరెక్ట్ కాదని చెప్పి ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఎవరైతే టిప్పు సుల్తాన్ గారి విగ్రహం పెట్టాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి మేము సూటిగా తెలియజేసేది ఏంటంటే మీరు టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని పెట్టేదానికి మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాము. దీన్ని ఎంత దూరమైనా కూడా మేము పోరాటం చేసేదానికి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా హిందూ సంస్థలన్నీ కూడా మేము సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా మేము ఏంటంటే ఏదేదో మాట్లాడి మత విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా మేము మాట్లాడకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు ఏంటంటే సున్నితంగా మీకు తెలియజేస్తున్నాం. ఎవరైతే మంచి వ్యక్తులు ఉంటారో అబ్దుల్ కలాం గారు కావచ్చు, అదేవిధంగా అబుల్ కలాం గారు కావచ్చు, మౌలానా ఆజాద్ కావచ్చు, వీళ్ళందరూ విగ్రహాలు పెట్టేదానికి మేము స్వాగతిస్తున్నాం. మీరు దాన్ని పెడతానంటే ప్రాంతం చెప్పండి, అక్కడ మేము కూడా వచ్చి పాల్గొంటాం, మా వంతు సహాయం మేము కూడా చేసేదానికి ఇబ్బంది లేదు. కానీ దేశ ద్రోహి అయినటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి ఎవరైతే టిప్పు సుల్తాన్ గారు ఉన్నారో ఈ విగ్రహాన్ని పెట్టేదానికి మేము అందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద రాబోయే రోజుల్లో పోరాటం చేసేదానికి సిద్ధమే, దేనికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అదే సమయంలో ముస్లిం సోదరులు వచ్చారు, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామని రిప్రజెంటేషన్ ఇచ్చారు. కొంతమంది వచ్చారు మళ్ళీ ముస్లిం సోదరులు, నెల్లూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేస్తాము అని చెప్పి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విగ్రహాన్ని పెడతామంటే మేము చాలా సంతోషించాం, స్వతంత్ర సమరయోధులు దేశం కోసం పోరాడారని చెప్పాను. కేవలం టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని మాత్రమే మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే ఈ భారత జాతిలో హిందూ మతానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన అత్యంత కిరాతకుడు కాబట్టి ఆయన మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. చరిత్ర మాకే తెలుసు అని చెప్పి అఖిలపక్ష సమావేశం ఒకటి చెప్పి కమ్యూనిస్టుల ముసుగులో టౌన్ హాల్ రీడింగ్ రూమ్లో కూర్చొని ఛాలెంజ్లు విసరడం కూడా మేము గమనించాం. ఫేస్బుక్లో టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని వ్యతిరేకించేవారు తలలు తీసేస్తామని చెప్పి పెట్టిన అంశాన్ని కూడా మేము గమనించాం. హిందువులు హిందూ నాయకుల మీద ఎవరు ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేస్తామని చెప్పి ఈరోజు చర్చలు జరుపుతున్నారు, అది మేము తెలుసుకుంటూనే ఉన్నాం. ప్రత్యేకంగా చెప్తున్నాం, మీరు మేధావులు కమ్యూనిస్టుల యొక్క ముసుగులో టౌన్ హాల్ రీడింగ్ రూమ్లో సమావేశం పెట్టిన వాళ్ళని రెండు మూడు ప్రశ్నలు అడగ తెలుసుకున్నాం. ఆయన చేసిన చివరి యుద్ధం గురించే మీరు మాట్లాడుతూ ఉన్నారు. 17 సంవత్సరాల పాటు టిప్పు సుల్తాన్ యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు, ఈ చరిత్ర వాళ్ళు తెలుసుకోవాలి. మీకు సోషల్ మీడియాలో ఎక్కడ అందుబాటులో ఉండే సమాచారం సేకరిస్తే వచ్చే సమాచారం ఏంది, 4 యుద్ధాలు జరిగినా వస్తుంది, ప్రధాన యుద్ధాలు 4 జరిగినాయి వస్తుంది. 4వ యుద్ధంలో ఆయన మరణించడం జరిగింది మైసూర్లో. దాని మీద కాదండవల ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీ మీద పోరాడారు, ఆ యుద్ధంలో ఆయన మరణించాడు, ఇది పారిపోలేదు అని మాకు తెలుసు. ఆయన యొక్క ఆస్థానంలో దేవాలయం ఉంది దగ్గరలో, అది కూడా మాకు తెలుసు. అసలు టిప్పు సుల్తాను వాళ్ళ తండ్రి హైదరాలి మైసూరు రాజును బెదిరించి ఆక్రమించుకున్న యొక్క సంస్థానం అది. ఆ సంస్థానంలో దేవాలయం అలానే ఉంది, హైదరాలి మటుకు ఆ దేవాలయాన్ని కూర్చే ప్రయత్నం చేయలే. కొడుకుకు పెత్తనం వచ్చేటప్పటికీ ఆయన ఇష్టం వచ్చినట్టు ఇస్లాం మతం కోసమే ఆయన పోరాటం జరిగింది. మలబార్ యుద్ధం చేశాడు, మలబార్ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు వస్తారని ఈయన పోయేసి బ్రిటిషర్స్ని రానికుండా చేసి తిరుగు ప్రయాణంలో హిందువులను మతం మారమని బలవంతం చేసి హిందువులు మతం మారకుండా ఊచకోత కోసి
400,000 మందిని మలబార్ అంటే కేరళ ప్రాంతంలో హిందువుల్ని మతం మార్చడం జరిగింది. రెండవ ప్రశ్న ప్రధానంగా అడుగుతూ ఉన్నా, ఆయన స్వతంత్ర సమరయోధుడు, మరాఠా యుద్ధం ఎందుకు చేశాడు? మరాఠా అంటే బ్రిటిష్ వాళ్ళు కాదు, మరాఠా అంటే హిందువులే, మహారాష్ట్రీయులు. మహారాష్ట్రుల మీద యుద్ధం ఎందుకు చేశాడు? మహారాష్ట్ర యుద్ధంలో 300,000 మందిని మతం మార్చాడు. ఆ యుద్ధంలో టిప్పు సుల్తాన్ సైన్యం ఓడిపోయింది కాబట్టి అప్పటి వరకు ఆయన ఆలయాలు ధ్వంసం చేస్తే హిందూ సమాజంలో వ్యతిరేకత తీవ్రతరమైతే ప్రత్యేకించి కర్ణాటకలో సినిమా షూటింగ్ జరుగుతున్న మేల్కోట ప్రాంతం, మైసూరు పక్కనే ఉంటుంది, మేల్కోటలో 800 మంది బ్రాహ్మణులు అయ్యంగారని మతం మారలేదని ఉరి చేశారు. ఈ రోజుకు కూడా ఫేమస్ ప్రాంతం మేల్కోట అనేది ఎవరైనా కనుక్కోవచ్చు. ఆడ అయ్యంగారుల కుటుంబాలు, బ్రాహ్మణ కుటుంబాలు ఆ రోజు దీపావళి నాడు వాళ్ళు మరణించారు కాబట్టి వాళ్ళు ఈ రోజు కూడా దీపావళి పండుగ చేసుకోకుండా దుర్దినంగా భావిస్తారు. అటువంటి కిరాతకుడతను, పన్నులు కట్టలేదని చెప్పి స్త్రీల వక్షోజాలను ఖండించిన యొక్క కిరాతకుడతను, అది కూడా మీరు చరిత్ర చెప్పాలా? మలబార్ యుద్ధం ఎందుకు చేశాడు అది చెప్పాలా? మరాఠా యుద్ధం ఎందుకు చేశాడు అది చెప్పాలా? సమాజంలో, హిందూ సమాజంలో హిందూ మతం, హిందూ మతం ఇస్లాం మతం మార్చడం కోసంగా ప్రధాన భూమికి పోషించాడు, ఇది మేము చెప్పేది కాదు. ఈరోజు మైసూరు గెజిట్ చూసినా కూడా మైసూరు గెజిట్లో అతను చేసిన దురాగతాలు బయటపడతాయి. లండన్ లైబ్రరీలో ఉన్నాయి, మరాఠా మహారాష్ట్ర లైబ్రరీలో ఉన్నాయి. అతనే కాకుండా కమ్యూనిస్టు రచయితలు సైతం ఆయన పొగుడుతూ రాసిన దాంట్లో ఆ మత మార్పుల కోసం పోరాడాడు, ఇస్లాం మత వ్యాప్తం పోరాడాడు అని చెప్పి కమ్యూనిస్టు రచయితలు కూడా వ్యాఖ్యానం చేసిన సందర్భాలు ఉన్నాయి, అవి తెలుసుకోవాలని మేము చెప్తా ఉన్నాం. అసలు సంస్థానమే వాళ్ళది కాదు, ఆయన మహారాజాని చెప్తా ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళతో 4 యుద్ధాలు జరిగితే చివరి యుద్ధాన్ని మాత్రమే మీరు ఎందుకు ప్రస్తావన చేస్తున్నారు? 17 సంవత్సరాల యుద్ధాలని మీరెందుకు బహిర్గతం చేయడం లేదో మేము అడుగుతా ఉన్నాం. నెల్లూరు జిల్లా ప్రజానీకానికి, ప్రత్యేకించి నెల్లూరు ప్రజానీకానికి టిప్పు సుల్తాన్ 17 సంవత్సరాలలో ఏ యుద్ధాలు చేశారో మీరు బహిర్గతం చేయండి. చర్చకి రమ్మంటున్నారు, మీతో మేము చర్చకి రాబడలా. కమ్యూనిస్టులు ఆటలు రాసిన పుస్తకాలే ఉన్నాయి, లేదా లండన్ లైబ్రరీ ఉంది, మైసూరు గెజిట్ ఉన్నాయి, అనేక మంది ఆథర్స్ రాశారు. ఇంకా కూడా చెప్పాలంటే సోషల్ మీడియాలో టిప్పు సుల్తాన్ కాకుండా టిప్పు సుల్తాన్ అరాచకాలను కొడితే డేటా కూడా వచ్చేస్తూ ఉంది. వీటిని స్టడీ చేసుకోండి. ముందు మేము నిజం చెప్పాము లేదా మేల్కోట పోయి చూడండి, మలబార్ యుద్ధంలో ఏం చేశారో కనుక్కోండి. మలబార్లో కానైతే ప్రజలందరినీ హిందువులు వరుసగా నిలబెట్టి గుడ్డలు ఇప్పేసి మతం మారుతామంటే చుంతి చేయడం, మతకు మారకపోతే శిరఛేదం చేయడం, ఈ విధంగా కిరాతకంగా పోరాడిన వ్యక్తి కాబట్టి, హిందూ మతం పట్ల కిరాతకంగా వ్యవహరించిన వ్యక్తి కాబట్టి టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని కర్ణాటకలో కాదు, దక్షిణ భారతంలో కాదు, ఆంధ్రాలో కాదు, భారతీయ జనతా పార్టీ పాలసీ మ్యాటర్గా ఆ యొక్క విగ్రహాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అంతేగాని ఆర్ఎస్ఎస్ సవాలు స్వీకరించి చర్చకు రావాలి, బీజేపీ వాళ్ళకి ఇదేం పని లేదు కాదు. మేము ముస్లిం బొమ్మలు పెట్టుకోవడానికి మాకు అభ్యంతరం లేదు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ పెట్టండి, మేము ఏ రోజు కాదన్నా. అంతేగాని ఆ విధంగా కాకుండా హిందువుల నాయకులను టార్గెట్ చేసి మేము దాడులు చేస్తామని చెప్పి మీరు ఉధృతంగా చర్చలు చేస్తున్నారు. ఈ విషయం పోలీస్ శాఖకు కూడా తెలుసు, పోలీస్ శాఖ సరైన విధంగా స్పందిస్తుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. కొడితే ఒకళ్ళిద్దరిని కొడతారేమో, మారణహోమం చేస్తే ఇద్దరు ముగ్గురిని చేస్తారేమో, అంతకు మించి మీరు చేయలేరు. ప్రభుత్వం అయితే ఊరికే ఉండదు. ఈరోజు రాజకీయ నాయకులు మీరు పోయి అడిగినంత మాత్రాన మీకు అనుకూలంగా ఏదైనా చేసుకోవడానికి చెప్పచ్చు, కానీ టిప్పు సుల్తాన్ విగ్రహం విషయంలో మాత్రం హిందూ సమాజం వ్యతిరేకిస్తుందని, భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా నిలుస్తుందని స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఎల్లవేళ విజయం ఎదురులేని పయనం. అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన, విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.
13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.